సో ఎలా అనిపిస్తుందన్న ఆదిపురుష్ ట్రైలర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మన తెలుగు ఒక హీరో హీరో వచ్చేసి ఇంత లెవెల్లో అంటే రామాయణం అనేది చాలా పెద్దది. ఆ రామాయణం కోసం ఎంతోమంది ఇప్పుడు సపోజ్ మన చిరంజీవి కూడా అన్నాడు అదృష్టం ఉండాలి ఎంతో, అలానే ప్రభాస్ అన్నకి ఆ అదృష్టం దొరికిందంటే మేమందరం హ్యాపీ అన్న ఫుల్. ప్రభాస్ అన్న రాముడు గెటప్లో సెట్ అయినా మరి అన్న అయిండు కానీ 100% అయిందన్న. కానీ నా నా వరకైతే నేను చెప్పేది అంటే రాముడి కన్నంతో రాముడికి కొద్దిగా మీషాలు ఉండవని అంటే వేరే అన్ని ట్రాక్లో చూసినాం కొద్దిగా ఇది ఒక్కటి మైనస్. కానీ అన్న అన్న చూపించినది మాత్రం హైలైట్ ఉందన్న. అన్న చూ అన్నని ఆ లెవెల్లో చూసినామంటే మాకు అందరికి హ్యాపీ అన్న. సో సాంగ్స్ ఎలా అనిపించాయి బ్రో ఆదిపురుష్? సాంగ్స్ అంటే ఆ ఫ్లోలు వెళ్ళిపోతుంది. అంటే ఒక డైలాగ్ ఉందన్న బాహుబల్ల కదా మనం డైలాగ్ కొట్టినట్టు దీంట్లో కూడా ఒక డైలాగ్ కొట్టినాడు. అంటే వాడు రావణాసుడు విర్రవీగుతున్నాడు అహంకారంతో వెళ్ళి మన విజయ పతాకాన్ని పాతం అనేది హైలైట్ అన్న. ఆ సినిమాకి నాకు తెలిసి అది హైలైట్ అంటే వచ్చిన టాపిక్లో కొద్ది కొద్ది కొద్దిగా ఈ డైలాగ్ వచ్చేసి హైలైట్ ఉంది. ఇంకా రావణ ఇప్పుడు రాముడు అన్న ప్రభాస్ అన్న హనుమంతుడు పైన కూర్చొని బాణం వేస్తుంటాడు నించొని ఆ సీన్స్ ఇలా అనిపించాయన్న. చూసుకున్నట్టయితే ఫ్యూ ఇయర్స్ సినిమాల్లో అయితే ఆ రామాయణంలో ఎవరు అంత నీట్గా అంత గ్రామర్గా ఎవరు చూపించలేదు. ఇది కొత్తగా కొత్తగా థింక్ చేసిండు డైరెక్టర్. అదైతే బ్యూటిఫుల్ అన్న. ఇప్పుడు ప్రభాస్ అన్న అదే గెటప్ని ప్రభాస్ అన్న ఇప్పుడు సారీ సైఫ్ అలీ ఖాన్ 10 times బలవంతుడు అని ఒక టాక్ అంటే ఒక ఇది ఉందన్నమాట సినిమాలో టైలర్ లాస్ట్ చెప్పిండు. సో అలా ఎలా ఎలా ఢీ కొట్టబోతున్నాడు మరి వాళ్ళను? అంటే సస్పెండ్ అన్న అది చూస్తే కూడా మనకేం తెలియదు. ఎందుకంటే చూడండి మనం ఏదో చెప్పి మనకు తెచ్చినది అక్కడ వేరు ఉంటుంది. అదల్లా మనం ఊహించలేమన్న. ఎందుకంటే రామాయణం అనేది ఎన్నో ఎవరు పూర్తిగా రామాయణం తీయలేదు. అంటే ఏదో కొన్ని పాటలు తెచ్చి దగ్గర ఏదో కలిపి ఏదో చూపించినారు. కానీ అన్నది ఏదో స్పెషల్ ఉన్నదన్నారు. అది చూస్తే కానీ తెలియదు. అంతవరకు వెయిట్ చేస్తున్నారు. ఓకే ఇప్పుడు సాంగ్స్ అవన్నీ ఎట్లా అనిపించాయి? గ్రాఫిక్స్ ఎలా అనిపి సాంగ్స్ ఎలా అనిపించాయి ఫస్ట్? ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ సాంగ్లు అంటే ఏదో పర్టికులర్ తీసేది. కానీ ఒక యుద్ధంలో ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆ సాంగ్ అనేది అది సాంగు అని మనకు అర్థమవుతుంది. కానీ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా సినిమాలు ఉన్నాయి కదా ఏదో వచ్చి ఏదో 10 నిమిషాల కన్ను మూసుకొని వెళ్ళిపోతే సాంగులు అలా కాకుండా మూవీ అంటే ఒక దేవుని మూవీ అంటే ఎలా వెళ్ళాలి ఏం కథ అనేది నీట్గా అంత గ్రాఫిక్స్ లేకుండా సింపుల్గా నీట్గా మనకు అందరికీ ఈ సిచ్యువేషన్కి అర్థమయ్యేలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే. బ్రో ఇప్పుడు గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి విఎఫ్ఎక్స్? గ్రాఫిక్స్ అంటే ఒక రావణాస్ మాత్రం అది మరీ ఓవర్గా చూపించాడని నేను అనుకుంటున్నా. కొద్దిగా తగ్గించేయండి. అది అదే అంటారు 4 తలలు వచ్చి ముందరికి ఆడ మాత్రం కొద్దిగా ఓవర్ అయిందని నేను అనుకుంటున్నా. అంతే రాముని గురించి వస్తే క్లారిటీగా నీట్గా సింపుల్గా చూపించిండు అందరికి అర్థమయ్యేలా. సో సీత నెట్కెళ్ళేటప్పుడు రావణాసురుడు ఆ విజువల్స్ ఎలా అనిపించాయి థియేటర్లో? థియేటర్లో చూస్తే ఎలా ఉండబోతుంది అప్పుడు ఆ టైంలో? అన్న సీతను ఎత్తుకుపోయేటప్పుడైతే రావణాసుడు వేషం మార్చుకొని వస్తాడు కదన్నా. అప్పుడు చూసుకున్నట్టయితే కొత్తగా థింక్ చేసిండు. అంటే అప్పుడు పురాణాలను చూసుకున్నట్టయితే రావణాసుడు సీతని టచ్ చేయడు. అలానే టచ్ చేయకుండా కొత్త థింక్ అంటే ఏదో చేతికి వచ్చేసి కొత్త థింక్ ఆలోచించి అలా థింక్ చేసిండు. అదైతే బెటర్ అన్న.